हाय फ्रेंड्स वेलकम टू एडुकेशन अकाडमी वीडियो मनमु तेलंगाना को संबंधी फूड सेफ्टी ऑफिसर जॉब्स विवरा वीडियो मनमु रूपंदिंचुकोवडं जरिगिंदी। मध्यलोने तेलंगाना राष्ट्र मुख्यमंत्री केसीआर गारु उद्योगालकु संबंधी विवरालन्नीटिनी विडुदल चेयडं जरिगिंदी। दानिलो मनं गमनिंचिनट्लयिते 24 फूड सेफ्टी आफीसर पोस्ट फूड सेफ्टी आफीसर पोस्ट बाग गुर्तुपेट्टुकोवाले। 24 अनेटुवंटिवि इप्पुडु आबोधिंचिनटुवंटि कावु, गतंलोने एप्पुडो लास्ट जुलैलोने अंटे 2021 जुलैलोने आमोदिंचिनटुवंटि पोस्टुलु, कैबिनेट रिजर्वेशन लो उन्नटुवंटि पोस्टुलु इवि। एप्पटि नुंचि फिल अप चेयवाल्सिनटुवंटि पोस्टुलु इवि। इप्पुडु राबोतुन्नटुवंटि 80,000 पोस्टुल रिक्रूट्मेंट्लालो తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు। మరి దీనికి సంబంధించిన వివరాలను చూసినట్లయితే ఈ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించి గతంలో రిక్రూట్మెంట్స్ ఎక్కడెక్కడ జరిగినాయి వాటికి సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దాము। మన తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్లో 2019లో అదేవిధంగా తెలంగాణలో 2020 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది। ఆంధ్రప్రదేశ్లో 2019లో వచ్చింది నోటిఫికేషన్। అప్పుడు రెండు పేపర్లు ఉన్నాయి, పేపర్ 1 జెండర్ స్టడీస్, పేపర్ 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సబ్జెక్టు। తర్వాత దీనిలో కూడా బ్యాక్లాగ్ పోస్టులు అంటే కొన్ని ఫిల్అప్ కానటువంటి పోస్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో। ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా క్యాలెండర్ ప్రకారము ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్కి నోటిఫికేషన్ ఇప్పుడు 2022 రావాల్సి ఉంది। ఇప్పుడు 2019కి సంబంధించి కూడా మేము మా అకాడమీ తరఫున, ఎడ్యుకేషన్ అకాడమీ తరఫున ఆ రెండు పేపర్లకి కూడా అంటే పేపర్ 1కి పేపర్ 2కి కూడా కోచింగ్ అనేటువంటిది ఆన్లైన్లో కోచింగ్ అనేటువంటిది ఇవ్వడము జరిగింది, అభ్యర్థులు కూడా సెలెక్ట్ కావడం జరిగింది। అదేవిధంగా తెలంగాణకు సంబంధించి డిసెంబర్ 2020లో మనకి నోటిఫికేషన్ వచ్చింది, 2021 ఫిబ్రవరిలో పరీక్ష జరిగింది, 36 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది। ఇక్కడ కూడా పేపర్ 1 జెండర్ స్టడీస్ ఉంది, పేపర్ 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సబ్జెక్ట్ ఉంది। వీటికి సంబంధించి కూడా మాకు సంబంధించినటువంటి విద్యార్థులు 4 మెంబర్స్ టోటల్గా జాబ్స్ సెలెక్ట్ కావడం జరిగింది। 1:3లో 1:3 నిష్పత్తిలో 8 మంది విద్యార్థులు కూడా సెలెక్ట్ కావడం జరిగింది। అప్పుడు కూడా మేము పూర్తి స్థాయిలో ఆన్లైన్లో కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది। ఇవి రెండు కాకుండా తర్వాత కాలక్రమంలో అంటే 2019-20 తర్వాత నుంచి మేము తమిళనాడులో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చింది, అదేవిధంగా మహారాష్ట్రలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, ఒరిస్సాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది। ఈ మూడు నోటిఫికేషన్లు కూడా మా దగ్గర చాలామంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు, తీసుకుంటూ ఉన్నారు। అదేవిధంగా ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సంస్థ హెడ్ క్వార్టర్స్, ఇది పెద్దది, అన్నిటికంటే పెద్దది అయినటువంటి సంస్థ, ఈ ఎఫ్ఎస్ఎసిఐకి సంబంధించినటువంటి జాబ్స్లో టెక్నికల్ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించి ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి జాబ్స్లో కూడా దాదాపుగా ఈ సిలబస్ 90% ఉంది కాబట్టి దీనికి సంబంధించి కూడా మా దగ్గర విద్యార్థులు అనేటువంటి కోచింగ్ తీసుకుంటూ ఉన్నారు। అంటే గత 4 సంవత్సరాల నుంచి గమనించినట్టయితే 2019 నుంచి ఇప్పుడు ఇది 2022 వరకు అంటే 19, 20, 21, 22 గత 4 సంవత్సరాల నుంచి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జాబ్స్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కోచింగ్, అంటే జనరల్ స్టడీస్ పేపర్ 1 అది ఏపీ అయినా తెలంగాణ అయినా, పేపర్ 2 ఫుడ్ సేఫ్టీ సబ్జెక్ట్ అందరికీ కూడా కామనే అది ఏపీ అయినా తెలంగాణ అయినా, తర్వాత మనకి మహారాష్ట్ర అయినా తమిళనాడు అయినా ఒరిస్సా అయినా ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఎఫ్ఎస్ఎస్ఎస్సి టెక్నికల్ జాబ్స్ అయినా ఏదైనా సబ్జెక్ట్ అనేటువంటి సేమ్ ఉంటుంది। మేము వీటికి గత 4 సంవత్సరాల నుంచి కోచింగ్ ఇస్తున్నాము తెలంగాణకు సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, ముఖ్యంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలోనే ఎక్కడ కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కు సంబంధించినటువంటి కోచింగ్ అనేటువంటిది ఇచ్చేటువంటి ప్రామాణికమైనటువంటి సంస్థ లేదు, ఆఫ్లైన్లో కూడా లేదు, ఆన్లైన్లో కూడా లేదు। టోటల్గా ఆన్లైన్లో పూర్తి స్థాయిలో పేపర్ 1 జనరల్ స్టడీస్కి, పేపర్ 2 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సబ్జెక్ట్స్కి కోచింగ్ ఇచ్చేటువంటి ఏకైక సంస్థ మాదే। మా యొక్క కోచింగ్లో భాగంగా ఏమేమి లభిస్తున్నాయంటే మనం ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్కి సంబంధించిన పేపర్ని చూసినట్టయితే దీంట్లో దాదాపు ఒక 150+ వీడియోలలో, 150 వీడియోలలో ప్రతి వీడియో యొక్క నిడివి ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు ఉంటుంది। దానిలో సబ్జెక్టును పూర్తిగా కూలంకషంగా మీకు బైలింగ్వల్ పద్ధతిలో బోధించడం జరిగింది। జరిగిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నింటితోనే దాదాపు ఒక 1000కు పైన పేజీల మెటీరియల్ని మీకు తయారు చేసి మా యొక్క యాప్లో అవైలబిలిటీలో ఉంచడము జరిగింది।
దీని తర్వాత ప్రతి చాప్టర్ వైస్ గా కూడా క్వశ్చన్స్ అనేటువంటి ప్రొవైడ్ చేసినాము. దాదాపుగా 2000కు పైన క్వశ్చన్స్ మేము ప్రొవైడ్ అనేటువంటి చేసినాం. అంటే శాస్త్రీయంగా ఆ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగించాలనుకుంటే ఫస్ట్ వీడియోస్ చూసి సబ్జెక్ట్ నేర్చుకోవాలి, తర్వాత నోట్స్ రాసుకొని ఆ నోట్స్ రివైజ్ చేయాలి, తర్వాత ఈ టెస్టులు అనేటువంటిది రివైజ్ చేయాలి. అదేవిధంగా అన్ని ప్రీవియస్ పేపర్స్ కూడా యాప్లో అవైలబిలిటీలో మేము మీకోసము ఉంచడం అనేటువంటిది జరిగింది. అయితే సీరియస్గా ఉన్నటువంటి అభ్యర్థులు లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ అవుతారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రకటించింది నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనము జాయిన్ అయ్యి తీసుకుందాం అనుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 40-45 రోజుల సమయం ఉండదు. మీరు ఏపీ గమనించినా, తెలంగాణ గమనించినా, ఇంకా ఏరియా రాష్ట్రాలను గమనించినా, కాబట్టి లాంగ్ టర్మ్లో ఇప్పుడే పేపర్ 1కి పేపర్ 2కి మీరు అడ్మిషన్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. కంప్లీట్ కోర్స్ అనేటువంటిది 2 పేపర్స్ కూడా రెడీ ఉంది. మీకు ముందస్తుగా అంటే ఈ పోస్టులు సంబంధించి ఎక్కడ కూడా కోచింగ్ అవైలబిలిటీలో లేదు కాబట్టే ప్రత్యేకంగా మీకోసమంటూ ఈ వీడియో తయారు చేయడం అనేటువంటి జరిగింది. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మా యొక్క లింక్, యాప్కి సంబంధించిన లింక్ ఉంటుంది, ఎడ్యుకేషన్ అకాడమీని. మీరు గూగుల్లోకి వెళ్ళి కూడా వెతుకొచ్చు. ఎడ్యుకేషన్ అకాడమీని వెళ్తే మీకు సెర్చ్ చేస్తే గూగుల్ ప్లేస్టోర్లో మా యాప్ అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. మీ పేరు మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి ఇందులో మేము ఫ్రీ వీడియోస్ కూడా పెట్టినాం కొన్ని. మేము శాంపుల్గా క్లాసెస్ ఎట్లా చెప్తున్నాం అనేది ఒక 10 వీడియోల వరకు ఫ్రీ వీడియోస్ పెట్టినాము. ఒక 50 పేజీల ఫ్రీ నోట్స్ కూడా ఇచ్చినాం. మేము నోట్స్ ఎట్లా ప్రొవైడ్ చేస్తున్నామని, దాదాపుగా ఒక 5 ఫ్రీ టెస్ట్లు కూడా మేము ప్రొవైడ్ చేసినాం. టెస్టులు ఏ విధంగా కండక్ట్ చేస్తున్నామని ఇవన్నీ చూసి సాటిస్ఫై అయిన తర్వాత మీరు కోర్సును తీసుకొని లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్రారంభించండి. ఎందుకంటే ఇది ఇప్పుడు మార్చి నెల, నోటిఫికేషన్లు 80,000 పోస్టులకు ఆమోదించడం ఎప్పుడైనా రావచ్చని సీఎం గారు చెప్పారు కాబట్టి అది నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. వచ్చిన తర్వాత 45 రోజులకు మించి మాత్రం సమయం ఉండదు. అప్పుడు ఈ 2 పేపర్లు, పేపర్ 1 జనరల్ స్టడీస్ని, పేపర్ 2ని సమన్వయం చేసుకుంటూ చదవడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని కాబట్టి మీరు లాంగ్ టర్మ్లో ప్రిపరేషన్ ప్రిపేర్ అయ్యి 24 పోస్టులు సాధించాలని నేను ఆశిస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అభ్యర్థులు కూడా వీటికి పోటీ పడవచ్చు, బట్ ఓపెన్ కేటగిరీలో పోటీ పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో మా యొక్క అకాడమీ నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేసి కోర్సుకు సంబంధించిన వివరాలు అడగండి. మళ్ళీ రోస్టర్ ఏ విధంగా ఉంది, రిజర్వేషన్ ఏ విధంగా ఉంది, ఎన్ని పోస్టులు ఎట్లున్నాయి, జీవో అయింది, ఇవన్నీ కూడా అడగొద్దు. ఎందుకంటే అవన్నీ కూడా పేపర్లో వచ్చేటువంటి అందరికీ అవైలబిలిటీలో ఉన్నటువంటివి. కోర్సుకు సంబంధించిన విషయాలను అడిగి కోర్సులో జాయిన్ అయ్యి మీరు మీ యొక్క ప్రిపరేషన్ను సక్సెస్ఫుల్గా కొనసాగించాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.